Hi friends, welcome back to Madhuri channel. Nenu mee Madhuri. Ee roju aithe naa video lo boiled egg roast ela tayar cheyalo chupistanu. Ippudu normal ga mana roast cheskuntamo ledha boil cheskuntamandi ila koncham different ga try cheyandi. Malli malli cheskon tintaru. Dan kosam nenu aithe oka pan teeskunnanu. Pan teeskoni andulo manam nenu aithe already eggs anedi boil ches pettukunnanandi. Ila boil chesina eggs nenu half pieces cut cheskunnanu. ఇలా కట్ చేసుకున్న పీసెస్ ని నేను దేంట్లో అయితే వేసి పెట్టేసుకుంటున్నాను అన్నమాట. ఇలా స్లోగా పెట్టేసుకొని మనమైతే ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టుకోవాలండి. ఇలా సిమ్లో పెట్టుకున్న తర్వాత దీంట్లో నుంచి ఎగ్ అనేది ఎగ్లో నుంచి మనము ఎల్లో అనేది మనం తీసేయాలండి. ఇది ఉండడం వల్ల అదంతా విడిపడిపోయి స్మాష్ అయిపోతుంది, అందుకని ఎల్లో తీస్తాను. యాక్చువల్లీ మెయిన్ ప్రోటీన్ అంటూ ఉండేది ఎల్లో వల్లనే, అది నేను మళ్ళీ యాడ్ చేసుకుంటాను. ఇదైతే మనమైతే రోస్ట్ చేసుకోవాలి. ఫస్ట్ బాగా రోస్ట్ చేసుకున్న తర్వాత అవన్నీ మనము కొంచెం సిమ్లో పెట్టుకొని రోస్ట్ చేసుకున్నామంటే బాగా ఫ్రై అవుతుంది. ఇప్పుడైతే నేను ఒక మసాలా పౌడర్ అనేది రెడీ చేసుకున్నానండి. ఆ మసాలా పౌడర్ అనేది నేను డిస్క్రిప్షన్లో పెడతాను, మీరు చెక్ చేసుకోండి. ఈ మసాలా పౌడర్ అయితే నేను దాని మీద స్ప్రింకిల్ చేస్తాను. అది స్టవ్ ఆఫ్ చేసి మనము ఎగ్స్ అనేది తీసుకున్న తర్వాత ముందే వేయడం వల్ల ఆ మసాలా పౌడర్ అనేది మాడిపోతుంది. ఇప్పుడైతే ఎగ్స్ అనేది ఫ్రై అయిపోయినాయి కదా, నేనైతే ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఇలా బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత నేనైతే దాని మీద మసాలా పౌడర్ కూడా స్ప్రింకిల్ చేశాను, అలాగే కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటున్నానండి. ఇదైతే జిమ్ చేసే వాళ్ళకి మంచి ప్రోటీన్ ఫుడ్ అండి. ప్రోటీన్ షేక్స్ అయితే తాగడం వల్ల హెల్త్ అనేది పాడైపోతుంది, అందుకని ఇలా ట్రై చేయండి. సింపుల్గా ఎగ్ రోస్ట్ అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.